రే ఉన్ని, పల్లకి పాట వినిపిస్తోంది, నంబూద్రి వాళ్ళు వచ్చిస్తున్నారు, నువ్వు రారా? రమ్మంటుంటే నేను రాను పోమ్మా. మనందరం సాంప్రదాయంగా ప్రకారం దూరంగా వెళ్ళాలి. మన కులం వాళ్ళు ఎన్నడుగుల దూరంలో వెళ్ళాలి? మనం నాయుళ్ళం, 6 అడుగుల దూరం వెళ్తే చాలు. వాళ్ళు తక్కువ జాతి, వాళ్ళు 40 అడుగుల దూరంలో వంగి వంగి వెళ్ళాలి. రారా? అయితే ఆ కుక్క 8 అడుగుల దూరంలో వెళ్ళాలి. మొండిగా వాదించకరా, నోరు ముసుకొని రా. తక్కువ కులం వాళ్ళంతా ఈ వీధిలో నడవకూడదని రాసి పెట్టావు, కనిపించడం లేదా? నా పేరు మాధవన్, బీఏబీఎల్ వకీల్ని. నేను కోర్టుకు వెళ్ళాలి, టైం అయింది. నువ్వు వకీలువో కలెక్టరువో మాకు అనవసరం, కానీ నువ్వు తక్కువ కులం వాడివి, ఈ వీధుల్లో నడిచే అధికారం లేదు. మహారాజా జయంతి యాగం జరగబోతోంది, ఈ మహాయాగం అంతా అంతైపోతుంది. ఈ దేశంలో చట్టాన్ని కాపాడేవాళ్ళు లేరా భగవంతుడా? కోర్టుకు వెళ్ళాలంటే చుట్టూ తిరిగి వెళ్ళచ్చు కదా, తెలివి తక్కువ వకీల్లాగా ఉన్నారు. నాయకుల్ని మాత్రం అరెస్ట్ చేసి కార్యకర్తలను ఆపేయండి. గాంధీజీ ఆశీస్సులతో ఈ పోరాటం మొదలైంది. టీకే మాధవన్ మొదలారిని అరెస్ట్ చేసి ఈ ప్రజలందరినీ చెదరగొడితే ఇక మనం పోరాటాన్ని ముందుకెలా తీసుకెళ్లగలం? దానికి ఒకటే మార్గం ఉంది. వెంటనే టెలిగ్రామ్ ఇచ్చి మద్రాసు నుంచి కాంగ్రెస్ నాయకుడు రామసింహ నాయకుని రప్పించాలి. ఆయనకి తెలిసి ఈ పోరాటాన్ని ఎలా నడిపించాలి. కళ్ళు దుకాణాలను మోయించాలని పోరాటం చేసి ఇండియా మొత్తం పేరు సంపాదించాడు. ఒడ్డున చాలా మంది పోలీసులు ఉన్నారయ్యా, దిగిన వెంటనే నన్ను అరెస్ట్ చేస్తారనుకుంటా. ఒకవేళ నన్ను అరెస్ట్ చేసినా మీరు పోరాటాన్ని నడిపించండి అయ్యా, ఎందుకంటే కేబీకే మేనన్ జార్జ్ జోసెఫ్ మనల్ని నమ్ముకొని ఇక్కడికి పిలిపించారు. మీరు చెప్పింది నిజమేనండి. ఏంటండి ఈ పూలదండ, మీరు నన్నెవరో అనుకుని గౌరవిస్తున్నారు. మీరు ఈరోడ్డు రామస్వామి నాయకరే కదా? అవునండి. తిరువిదాంకూర్ మహారాజా వారు మమ్మల్ని పంపించారు. మీరు మా సంస్థానంలో ఉన్నంత వరకు గవర్నమెంట్ గెస్ట్గా ఉండాలని ఉత్తరు. నేను మీ గవర్నమెంట్ గెస్ట్గా ఎలా ఉండగలను? తిరువిదాంకూర్ మహారాజా వారు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా ఈరోడ్ రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న మీ బంగ్లాలో దిగడం అలవాటు. దానికి బదులుగా మా మహారాజా వారు గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లో దింపాలనుకుంటున్నారు, దానికి మీరు ఒప్పుకోండి. నేను మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి వచ్చాను, నేను మీ గెస్ట్ ఎలా అవ్వగలను? కావాలంటే మీరు నన్ను అరెస్ట్ చేయొచ్చు. పశువులు పక్షులు తిరిగే వీధుల్లో పొలం తక్కువని తిరగనివ్వని జైలుకి వెళ్ళడానికైనా మేము సిద్ధం. అంటరాని వాళ్ళు ఈ వీధుల్లో నడిస్తే అది ఇక్కడ జరిగే యాగానికో నంబుద్రి వాళ్లకో అంటవుతుందనుకుంటే ఈ వైకుం మహాక్షేత్రంలో ఉన్న దేవుడు అసలు దేవుడే కాదు, అది ఒట్టి రాయి. దాన్ని ఎవరూ మొక్కాల్సిన పనిలేదు, కావాలంటే కింద పడేసి అందరూ పట్లు ఉత్తుకోవచ్చు అంతే. మన దేశంలో ఇలా దేవుణ్ణి వ్యతిరేకించే వాడిని నేను ఎంతవరకు చూడలేదు. నేను వింటున్నది ఏంటి చూడు, కలికాలంలో దేవుణ్ణి దూషించేవాడు ఒకడు పుడతాడని విన్నాను, వాడే వీడై ఉంటాడు. He should be arrested immediately. I'll tell Raja later. నేను మిమ్మల్ని నమ్ముకుని ఉన్నా. మిమ్మల్ని అరెస్ట్ చేశారు, మరి పోరాటం జరిగేది ఎలా? మీరెవరూ బాధపడకండి, నన్ను అరెస్ట్ చేసిన ఈ పోరాటం సాగుతూ ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేసి వచ్చాను. ఇక మీదట ఈ పోరాటం వైకుంఠంలో మాత్రం కాదు, కేరళ మొత్తం వ్యాపిస్తుంది.